నమస్తే, శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. న్యాయవాదిగా ఉంటూ స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారి అకృత్యాలను ఎదురొడ్డి స్వతంత్ర సముపార్జన కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలను కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేటులోని ప్రకాశం పంతులు కాంస్య విగ్రహానికి రాష్ట్ర మంత్రి బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారియా, ఏఎస్పీ నాగేశ్వరరావు, మేయర్ గంగాడ సుజాత, ప్రకాశం పంతులు ముని మనవడు సంతోష్ కుమార్, బీజేపీ నగర అధ్యక్షులు యోగయ్య యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లావాసి కావడం మనందరం గర్వించదగ్గ విషయమని మంత్రి అన్నారు. దేశ స్వాతంత్ర్యం పోరాటంలో తెలుగువాడిగా ప్రకాశం పంతులు చరిత్ర సృష్టించిన వ్యక్తి అని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రకాశం పంతులు చేసిన త్యాగం పోరాటాలు మర్చిపోలేనివని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా చిరస్థాయిగా స్వతంత్ర పోరాటంలో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. రాబోయే తరాలు గుర్తు ఉండేలా ఆయన స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆర్డీఓ సుబ్బారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 153వ జన్మదినోత్సవ వేడుకలను ఈరోజు మన జిల్లాలో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషం. వారు మా ప్రాంతం మాకు సమీపంలో మా సొంత మండలం వల్లూరు గ్రామవాసి. ఆయన లాయర్గా, స్వాతంత్ర సమరయోధుడిగా, బ్రిటిష్ వారి అకృత్యాలకి ఎదురేగి స్వాతంత్ర సాధనలో కృషి చేసిన వ్యక్తి. ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, అదేవిధంగా ఆయన లాయర్గా ఉంటూనే ప్రజా జీవితంలోకి రావటం, ఉద్యమాల్లో పాల్గొనటం, ఆనాడు ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేయటం, ఒంగోలు నుంచి కూడా శాసనసభ్యుడిగా గెలుపొందటం, ఇవన్నీ కూడా వారి యొక్క ధైర్యానికి, వారి యొక్క సాహసానికి, కష్టపడి చేసేటువంటి మనస్తత్వానికి, అంతేకాకుండా సంపాదించినటువంటి ఆస్తులను కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలకు వాడి ఖర్చు పెట్టేటువంటి ధీరోదాతుడు. వారి పేరు మీద మనం ఈరోజు ప్రకాశం జిల్లా ఏర్పాటు అవ్వడం కూడా ఆనాటి ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి పుట్టి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ. ప్రకాశం పంతులు గారు అంటేనే
ఈ ప్రాంతంలో వారు అనేది కూడా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తివారు. వారి 153వ సంవత్సరం జయంతి కార్యక్రమాలు అంటే ఈరోజు ఒంగోలు పట్టణంలో బ్రహ్మాండంగా మనం జరుపుకుంటున్నాం. ఈ ప్రాంతవాసివారు ఆయన మద్రాసు పట్టణంలో వారు లాయర్గా వృత్తి కూడా చేపట్టి స్వాతంత్రోద్యమ సమర పోరాటాల్లో కూడా ఎదురొడ్డి బ్రిటిష్ సైనికుల్ని ఎదిరించి వారిని ప్రాణాలకు ఒడ్డి కూడా స్వాతంత్రం కొరకు పోరాడిన మహానుభావురాలు. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రప్రథమ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి ఈ ప్రాంతాల అభివృద్ధిలో వారంతా కూడా ప్రతి ఒక్క ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో వారు మంచి మార్గాన్ని నడిపించిన మహానుభావుడు వారు. వారిని ఈరోజు మనం మన్నం చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులు అంటే చాలామంది తగ్గిపోయారు ఉన్నప్పుడు వాళ్ళు మునిమనవరు ఉన్నారనే దానికి అయినా కూడా మనం ఉన్న అటాచ్మెంట్ అనేది ప్రకాశం పంతులు గారికి, ప్రకాశం జిల్లా అనేది కూడా ఏర్పరిచిన తర్వాత ప్రకాశం భవన్ అనేది కూడా పేరుతో కూడా ఉన్నప్పుడు వారి కార్యక్రమాలు కూడా ఇంకా కూడా సజావుగా మనం సాగించుకోబోయేటువంటి వారి ఆశయాలన్నీ కూడా మనం కొనసాగించాలనేది మేము తెలుపుకుంటూ. అందరికీ నమస్కారం. సో ఈరోజు ఆంధ్రకేసరి శ్రీ తంగుతూరు ప్రకాశం గారి 153వ జయంతి దినోత్సవాన్ని మనం ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటున్నాము. అతను మన దేశ స్వాతంత్ర పోరాటంలో అతను చేసిన త్యాగాన్ని, మన దేశం కోసం అతను చేసిన సేవలని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆయన వలన మన ఆంధ్రప్రదేశ్కు దేశ స్థాయిలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది. అటువంటి మహాపురుషుడు పుట్టిన ఈ ఊర్లో, ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువతులు అతన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని, ముందుకు వెళ్ళాలని కోరుతూ మన ప్రకాశం జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. తంగుటూరు ప్రకాశం పంతులు గారి 153వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఆ జయంతిని జరుపుకోవటం చాలా సంతోషమైన విషయం. ఆ రోజు ఎంతోమంది కూడా స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో చాలామంది ఉన్నారు. చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే వ్యక్తుల్లో మన ఆంధ్రకేసరి తంగుటూరు ప్రకాశం పంతులు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన మనకు ఒంగోలుకి శాసనసభ్యులుగా, మొట్టమొదటి శాసనసభ్యులుగా, అదేవిధంగా బైఫర్కేట్ మనకి తెలంగాణ తమిళనాడు నుంచి బైఫర్కేట్ అయిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించడం జరిగింది. ఆయన స్ఫూర్తి ఈరోజు ప్రతి ఒక్క ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు పోరాటంలో కానీ ఆయన ఎంతో చేసే దాంట్లో ఏ విధంగా ఆయన చేశాడు అనేది కూడా ఈరోజు అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రకేసరి తంగుటూరు ప్రకాశం పంతులు మన జిల్లా వాసి అవటం మన అదృష్టంగా మనం భావించాలి. ఆయన అలాంటి వాళ్ళు మన జిల్లాలో ఉంటాం, ఆయన పేరు మీదే ఈ ఒంగోలు ప్రకాశం జిల్లాను కూడా ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఆయన చేసిన సేవలు, ఆ రోజుల్లో చేసిన సేవలు అని చెప్పి కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తులు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలబడిపోతారు. ఎవరైనా కూడా సమాజంలో 10 మందికి ఉపయోగపడేటప్పుడు ఆయన అవకాశం ఆ రోజుల్లో ఏ విధంగా చేశాడు అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఈరోజు కార్యక్రమాలు జరుపుతున్నారంటే ఆయన చేసిన సేవలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన స్ఫూర్తితో అందరం కూడా ఉండాలని, ఏదైతే వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళందరి కోసం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వాళ్ళు చేసినవి కూడా మనందరం కూడా తలుచుకునే విధంగా, రాబోయే తరాలు కూడా అర్థమయ్యేటట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా. జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీ గురించి వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 11 నుండి నూతన ఉచిత ఇసుక విధానం అమలులోకి వస్తుందని కలెక్టర్ అన్నారు. ఇప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉచిత ఇసుక పంపిణీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రస్తుతం జిల్లాలో 3 స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో 4000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని చెప్పారు. ఇసుక కావాల్సిన వారు జరుగుమల్లి స్టాక్ పాయింట్ సమీపంలోని చతుకుపాడు సచివాలయంలో ఇసుక బుక్ చేసుకోవాలన్నారు. ఇసుక లోడింగ్ రవాణాకు సంబంధించి ఒక ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇసుక లోడింగ్కు సంబంధించి నిర్దేశించిన సమయానికి మాత్రమే వాహనాలు స్టాక్ పాయింట్ వద్దకు రావాలన్నారు. అనధికారికంగా ఇసుక తవ్వినా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత ఇసుక పంపిణీపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్లు 1800-599-4599 లేదా 628-117-9518 అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సో మీ అందరికి కూడా తెలుసు, మనకు మన ప్రకాశం జిల్లాలో 3 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. ఒంగోల్లో ఒంగోల్ 2, దెన్ జరుగుమల్లిలో 2 ఉన్నాయి. మనము ఈ ఫ్రీడ్ శాండ్ పాలసీ ద్వారా శాండ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఉన్న శాండ్ క్వాంటిటీ 53,000 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. ఈరోజు 4,000 మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది, అది జరుగుమల్లి స్టాక్ పాయింట్లో ఉంది. దానికి కూడా ఇప్పుడు లోడింగ్ అండ్ బుకింగ్ అనేది సెపరేట్ చేయడం జరిగింది. అంటే దానికి పక్కన ఉన్న సచివాలయంలోనే, చతుకుపాడు సచివాలయంలో మీరు ఎవరైతే ప్రజలకు శాండ్ కావాలో మీరు అక్కడికి వెళ్ళి బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకున్నప్పుడే మీకు ఒక స్టాండర్డైజ్ ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్వాయిస్లో కన్స్యూమర్ ఫోన్ నంబర్, తర్వాత ఏ వెహికల్లో మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారో వెహికల్ నంబర్, తర్వాత ప్రతి ఒక్క వెహికల్ కూడా ఒక డెసిగ్నేటెడ్ స్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లాట్ అనేది ఫర్ 2 అవర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే ఈ ఇన్వాయిస్ ఇచ్చామో ఆ కన్స్యూమర్ వెహికల్కు ఆ ఇన్వాయిస్ అనేది ఇస్తారు. ఏ వెహికల్స్ దగ్గర ఈ ఇన్వాయిస్ ఉన్నాయో ఆ వెహికల్స్ మాత్రమే మనకున్న సప్లై పాయింట్లో ఒక చెక్ పోస్ట్ పెట్టి దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు. దే విల్ రెగ్యులరైజ్ ద మూమెంట్ ఆఫ్ వెహికల్స్. సో ప్రతి ఒక్క వెహికల్స్, ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ ఈ శాండ్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారో వారి దగ్గర తప్పకుండా ఈ ఇన్వాయిస్ అనేది ఉండాలి. వారికి ఇచ్చిన టైం స్లాట్లో మాత్రమే అక్కడ శాండ్ పాయింట్కు వారికి లోపల వెళ్ళడానికి అలౌ చేస్తాము. సో ఎంటైర్ మూమెంట్ ఆఫ్ ఈ వెహికల్స్ అనేది ప్రాపర్గా రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఇంకా 4,000 మెట్రిక్ టన్ శాండే ఉంది కాబట్టి ఇంకా కావాల్సిన స్టాండ్ మనకు నెల్లూరు జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి, అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి మనము తీసుకురావచ్చు. దానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది అందరు ట్రాన్స్పోర్టర్స్తో ఒక మీటింగ్ పెట్టుకుని వారికి రేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రేటు కూడా మనకు అప్ టు 10 కిలోమీటర్స్ రేట్, అప్ టు 20 కిలోమీటర్స్ ఎంత రేట్ అని డీటెయిల్గా మనము రేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇవి అన్నీ కూడా మనము ఇప్పుడు పేపర్కి ఇస్తాము. సో ఈ మీడియా ద్వారా ప్రజలు అందరికీ కూడా ఈ రేట్ గురించి కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. అదేవిధంగా ఈ రేట్ మన డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో కూడా మనం పెడతాము. అది కూడా ప్రజలు అందరూ కూడా వెబ్సైట్ని చూసి, ఆ తర్వాత పేపర్ ద్వారా మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చూసి యు గెట్ ద ఇన్ఫర్మేషన్స్. సో ఎవరైతే ట్రాన్స్పోర్టేటర్స్ ఇది మనం ఫిక్స్ చేసిన రేట్ కంటే ఎక్కువగా ప్రజల నుంచి మీరు తీసుకుంటే మనము కఠిన చర్యలు తీసుకుంటాము. ప్రజలకు ఎక్కడైనా ఈ శాండ్ సప్లై రిలేటెడ్ ఆరు ఎక్కువ డబ్బులు ట్రాన్స్పోర్టేషన్ కోసం తీసుకుంటే దాని రిలేటెడ్ కంప్లైంట్స్ ఇవ్వడానికి టోల్ ఫ్రీ నంబర్ 1800-599-4599, ఇంకొక నంబర్ 628-117-9518. సో ఈ నంబర్ ద్వారా ప్రజలందరూ కూడా మీకున్న కంప్లైంట్స్ ఉంటే మీరు రిజిస్టర్ చేయవచ్చు. కంప్లైంట్స్ వచ్చిన వెంటనే దానికి మనము ఎంక్వైర్ చేసి వీ విల్ టేక్ నెససరీ యాక్షన్. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఇసుక సరఫరా రవాణాను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసిందని, వాహనాలకు బుకింగ్ స్లిప్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించడం జరుగుతుందని, ఇవి లేకుండా ఇసుక తరలించే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.
ప్రభుత్వ ఉచిత ఇసుక విధానానికి తూట్లు పడవడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపై పీడీ యాక్టు కింద చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఏఎస్పీ కె నాగేశ్వరరావు, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్పోర్టర్స్ ఎవరున్నారు, అలాగే ఈ యొక్క నదుల దగ్గర ఇసుకలు తీసేవాళ్ళు ఎవరున్నారు, అవన్నీ ఎలా బుక్ చేసుకోవాలో చెప్పారు. ఈ ట్రాన్స్పోర్టర్స్ కూడా వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి యూనిక్ నంబర్ వస్తుంది, ఆ నంబర్ తీసుకున్న తర్వాతనే రీచెస్ దగ్గరికి రావాలి. అదర్వైజ్ వాళ్ళు రీచెస్కి నంబర్ లేకుండా, అలర్ట్ లేకుండా వెయిటింగ్లో వచ్చి అక్కడ ఉండడం అనాథరైజ్డ్ ఎంట్రీ అవుతుంది అది. అలాగే ఈ దొంగ ఇసుక ప్లాన్ చేయటం, తీసుకెళ్ళటం ఇలాంటివి కానీ చేస్తే వాళ్ళకి కేసులు, అలాగే పీడీ యాక్ట్లు వేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పాలసీని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనేసి ఇంత యంత్రాంగం పనిచేస్తుంది, అయినా దీన్ని తూట్లు పడవడానికి కొంతమంది ఈ యొక్క దొంగ ఇసుక తవ్వడం చేస్తున్నారు. ఈసారి కఠినంగా వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం. అలాగే వెహికల్ సీజ్ చేసి పర్మనెంట్గా అవి ఫోర్ఫిట్ చేసే విధంగా, దాన్ని జప్తు చేసే విధంగా యాక్షన్ చేస్తాం. అలాగే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు కూడా వేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ గైడ్ లైన్స్ పాటించండి. ప్రజలకి ఈ ఉచిత ఇసుక విధానంలో చాలా సౌలభ్యంగా ఉండే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. విమానాశ్రయాలు, ఓడరేవులతో అభివృద్ధి మరింత సాధ్యమవుతుందని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. జేసీ గోపాలకృష్ణతో ఎంపీ మాగుంట ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రకాశం భవనంలో సమావేశమయ్యారు. కొత్తపట్నం మండలం అల్లూరు ఆలూరు గ్రామాల వద్ద విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదిత భూసేకరణపై చర్చించారు. దాన్ని జప్తు చేసే విధంగా యాక్షన్. 286 గ్రామ పంచాయతీల్లో మరి ఈ రెండు వేల నాలుగులోనే ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించామని, కొత్తపట్నం మండల పరిధిలోని అల్లూరు ఆలూరు గ్రామాలలో భూమిని గుర్తించడం జరిగిందని ఎంపీ మాగుంటన్నారు. కారణాంతరాల వల్ల ఎయిర్పోర్టు నిర్మాణం సాధ్యం కాలేదన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 7 ఎయిర్పోర్టుల నిర్మాణం గురించి ప్రస్తావించారని, అందులో ఒంగోలు కూడా ఉండడం శుభ పరిణామన్నారు. 723 ఎకరాల భూమిని పరిశీలించడం జరిగిందని జేసీ గోపాలకృష్ణ తెలిపారు. దీనిపై అడ్డంకులు అధిగమించి త్వరలో ఒంగోలులో ఎయిర్పోర్టు నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో గ్రానైట్, ఆక్వా, పొగాకు పరిశ్రమల అభివృద్ధికి ఎయిర్పోర్టు నిర్మాణం ఆవశ్యకమన్నారు. సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆర్డీఓ సుబ్బారెడ్డి, తహసీల్దార్ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. మనం ఇప్పుడు కొత్తపట్నం మండలంలో ఆలూరు అల్లూరు గ్రామాల్లో, మోటమూల గ్రామాల్లో కూడా ల్యాండ్ అనేది ఎయిర్పోర్ట్ కొరకు దాదాపు 723 ఎకరాలు అనేది కూడా ఇయర్మార్క్ చేసి, అవన్నీ కూడా ఒక సపరేట్గా కంపెనీతో కూడా అంటే డెవలప్ చేసేదాని కొరకు అనేది అప్పుడు సీఎం గారు ఆలోచనతో కూడా రావటం, అడ్వర్టైజ్ చేయటం కూడా జరిగింది. అది ఇది పట్టణానికి చాలా దగ్గరలో 4 కిలోమీటర్లోనే అంటే దాదాపు 1-8 నిమిషాల్లో ఎవరైనా కూడా ప్రయాణికుడు చేరాలన్నా కూడా దగ్గరలో ఉంటుంది. ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అంటే హిల్స్ అనేది ప్రాంతంలో ఎక్కువగా దూరంగా ఉన్నాయి. దాని కొరకు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది కేంద్ర విమానయాన సంస్థలో ఒక భాగం, అది నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ అనేవాళ్ళు, వాళ్ళు కూడా ఈ ఎయిర్పోర్ట్ల పర్యవేక్షణలో వారు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చెక్ చేసిపోయి ల్యాండ్ ఇది సూటబుల్ ల్యాండ్ అనేది నిర్ణయం చేసిన తర్వాత అదో ఆ విధంగా ఇది ఎయిర్పోర్ట్ అనేది రాలేని పరిస్థితుల్లో ఇప్పటికి దాదాపు 20 సంవత్సరాల నుంచి అది మనం ఎంతో ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నాం. ఈ మధ్యనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎంపీల సదస్సు కూడా ఉన్నప్పుడు ఆయన సివిల్ ఏషన్ మినిస్టర్ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు కింజవరపు రామ్మోహన్ నాయుడు గారు, వారికి కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్ అనేది ప్రతి జిల్లాలో అంటే 13 జిల్లాలకు సంబంధించి ఉన్నప్పుడు మన పాత ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు వచ్చేటట్టుగా కూడా ఆలోచించమని వారికి కూడా చెప్పినారు. ఇతర విషయాలు కూడా చెప్తూ మా ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ ఆవశ్యకత ఉన్నది, ఇది చాలా కాలంగా లిటిగేషన్స్ ఉండబట్టి ఇది ఆగిపోయి ఉన్నది, కానీ దానిని ముందుకు తీసుకురావాలి అనేది మంత్రి గారిని, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారిని కూడా కోరటం జరిగింది. అందుకు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు మన 17వ తారీఖు రివ్యూ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారితో కూడా ఒక రివ్యూ పెట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఈ 7 కాకుండా ఇంకొక 7 ఎయిర్పోర్ట్లు కూడా మనం తయారు చేయాలనేది ముందుకు తీసుకురావటం ప్రతిపాదన. అందులో మనం ఒంగోలు కూడా ఉండటం అనేది ఎంతో సంతోషంగా మేము
మా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు మేమంతా వారు ప్రకటించిన దానికి చాలా ఆనందపడ్డాం. అందుకే జాయింట్ కలెక్టర్ గారిని కూడా కోరిన మీదట వారు సైట్ ఇన్స్పెక్షన్ కూడా అక్కడికి వెళ్ళి చూసి ఈ అల్లూరు ప్రాంతంలోనూ ఆలూరు ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా అక్కడ పర్యవేక్షించిన తర్వాత చాలా మంచి అనువైన ప్రదేశం అది, చాలా చక్కగా ఉన్నది అది. వారికే మన జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం, అధికారికంగా దాన్ని ఏ విధంగా మళ్ళా రిజ్యూమ్ చేసి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో మేము అందరూ ఎమ్మెల్యేలు కూడా మన జనార్దన్ గారి నాయకత్వంలో మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి ముఖ్యమంత్రి గారు కూడా దగ్గరకు వెళ్ళి ఈ భూమిని తిరిగి మరలా కూడా మనం తీసుకొని ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ వరకు మనం ఒకటి దాన్ని సపరేట్గా ఒక కంపెనీ అనేది కూడా అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా దానిని ప్రారంభం చేయటం అనేది కూడా మనకు తెలిసిన విషయం అది. అందులో భాగంగా దీన్ని కూడా తీసుకొచ్చి త్వరితగతిన మనం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసుకునే దాని కొరకు ఎంతో అవకాశం ఉంది. పోర్టు ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉంటేనే ఎకనామిక్గా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా కూడా అభివృద్ధి చెందేదాని కొరకు వీలవుతుందనే ఉద్దేశం అనేది వారిలో ఉన్నది. చాలామంది ఇక్కడ ప్యాసింజర్స్ అందరూ కూడా విజయవాడకి వెళ్తారు, లేకపోతే తిరుపతికి వెళ్తారు, ఏదో ఎయిర్పోర్ట్లో వెళ్ళి ఎయిర్క్రాఫ్ట్లో ఎక్కడైనా చేరాలనుకునే దానికి, అది లేకుండా ఇక్కడ మనం ఒంగోలులోనే ఏర్పరచుకునే దానికి చాలా అవకాశం ఉన్నది. అందువల్ల గౌరవ శాసనసభ్యులు మేమందరం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని పదే పదే రిక్వెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ ఎయిర్పోర్ట్ వచ్చేదానికి గట్టిగా కృషి చేస్తామని మీకు తెలుపుతాం. ఈరోజు ఎయిర్పోర్ట్కి కావాల్సింది మనకి 732 ఎకరాలు అయితే 630 ఎకరాలు ఈ వాన్పిక్లోనే అప్పుడే వాన్పిక్ ఈ భూములు ఎక్వైర్ చేసేటప్పుడే దీనికి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఒకసారి దాన్ని చేసుకోవటం కూడా జరిగిందని చెప్పేసి కూడా మన ఎంపీ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంకా 112 ఎకరాల వరకు ఎక్విజిషన్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇది మనకి ఒంగోలుకి ఏంటంటే మనకి దగ్గర ఎక్కడా లేని అవకాశం ఏంటంటే మనకు ఒంగోలు టౌన్కి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ ల్యాండ్ మనకు ఉండటం అది మన అదృష్టం. ఈరోజు ఎయిర్పోర్టు, అదేవిధంగా మనకి రామాయపట్నం పోర్టు, అదేవిధంగా ఈరోజు ఒంగోలుకు ఒక స్టేడియము, ఇంకా 1 ఇయర్లో కంప్లీట్ చేస్తాం డ్రింకింగ్ వాటర్ కూడా ప్రతి రోజు ఇవ్వటానికి, ఇవన్నీ కూడా చేయాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఎయిర్పోర్ట్ 5 కిలోమీటర్స్లో మనకి ఏ డిస్టిక్ అయినా ఎక్కడైనా కూడా ఊరు బయట కనీసం ఒక 1/2 అవర్ డ్రైవ్ ఉంటుంది. ఈరోజు 10 మినిట్స్లో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఆల్రెడీ ల్యాండ్ ఉంది. ఎక్విజిషన్కి 112 ఎకరాలు అంటే అది పెద్ద ఇష్యూ కాదు. ఇది ఉంది కాబట్టి రేపంతా కూడా అందరం కూడా కలిసి మన ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఆయన మనసులో కూడా ఉంది ఒంగోలును కూడా మన ఏదైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో దాంట్లో మన ఒంగోలు కూడా కలుసుకోవటం, ఒంగోలును కూడా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ఉంది. కాబట్టి ఎయిర్పోర్టు రావడానికి ఆయన కూడా సుముఖంగా ఉన్నాడు కాబట్టి మనం అనౌన్స్ చేశారు కాబట్టి ల్యాండ్ అంతా ఉంది, దగ్గరలో ఉంది అనేది కూడా ఆ ప్లాన్ అవి కూడా తీసుకెళ్ళి ఆయనకు చూపించి ఆయన 112 ఎకరాలు కూడా ఎక్విజిషన్ చేసుకుంటే మనకు అందరికి కూడా పబ్లిక్ కూడా అందరికీ ఫీజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మన జిల్లాలో అన్ని జిల్లాలతో పాటు మనకి వనరులు, ఈరోజు గ్రానైట్ వచ్చేసి ప్రపంచంలోనే ఎక్కడ లేని బ్లాక్ గెలాక్సీ మన దగ్గరే ఉంది, అదేవిధంగా టొబాకో ఉంది, అదేవిధంగా ఆక్వా కల్చర్ ఉంది, ఆక్వా కల్చర్తో పాటు ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాంతోపాటు రామాయపట్నం పోర్ట్ ఉంది. ఈరోజు ఇవన్నీ కూడా మన దగ్గర కూడా ఉన్నాయి, ఎంతోమంది బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. ఎప్పుడైతే ఎయిర్పోర్టు ఇవన్నీ ఫెసిలిటీస్ వస్తాయో ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా కొత్తవి కూడా మన దగ్గరికి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి, ఒంగోలు కూడా అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, తీసుకెళ్ళి తప్పకుండా ఎయిర్పోర్ట్ని మళ్ళా మనకు అయ్యేది ఈ టర్మ్లోనే, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మనకు అయ్యింది ఇప్పుడు 70 రోజులే కాబట్టి ఈ టర్మ్లోనే పూర్తి చేసి ఎయిర్పోర్టు కంప్లీట్ చేసే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. ఎంపీ గారు దాని మీద ఢిల్లీలో కూడా ఏదున్నా కూడా అక్కడ మినిస్టర్తో మాట్లాడతా దాన్ని కూడా చూస్తారు. ఖచ్చితంగా అందరం కూడా కలిసి ఒంగోలులో ఎయిర్పోర్ట్ రావడానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించేలా గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. ఈ నెల 23వ తేదీన అన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా గ్రామ సభలను నిర్వహించనున్న నేపథ్యంలో ప్రకాశం భవనం నుండి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, త్రాగునీరు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం పాటు వాటిని ఖచ్చితంగా వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రతి కుటుంబం ఎల్పిజి గ్యాస్ వినియోగించుకునేలా చూడాలన్నారు. జిల్లాలో భూగర్భ మట్టం గణనీయంగా పడిపోయిన
8 మండలాల పరిధిలో 57 గ్రామాల్లో నీటి మట్టం పెరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ దిశగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డోమా పీడి అర్జునరావు, జిల్లా పంచాయతీ అధికారి ఉషారాణి, జడ్పీ సీఈఓ మాధురి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్దనాలి, జిల్లా పశుసంవర్ధక అధికారి బేబీ రాణి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగన్నాథరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. హిస్టారిక్ డే అంటే గ్రామ సభ డెమోక్రసీలో ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ కూడా తెలుసు. అటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ రేపు జరగబోతుంది. సో దాన్ని మన డిస్ట్రిక్ట్లో మనం ఫుల్గా ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్గా మనం జరిపించాలి. సో దానికి ఏమేం చేయాలి అవి అన్నింటి కూడా మీకు ఇప్పుడు పీడి డోమా, డిపిఓ గారు, సిఓజెడ్పి అందరూ కూడా మీకు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీకు చెప్పడం జరిగింది. అదే కాకుండా ముందు కూడా ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీ అందరికీ కూడా మనకు స్టేట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మీకు అందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈరోజు ఇప్పుడు ఇవి అన్నింటి కూడా ఐ జస్ట్ సమ్మరైజ్. టుమారో మీరు ఏమేమి చేయాలి? ఫస్ట్ థింగ్, మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం, మీకు ఇచ్చిన టైం వెను మీరే ఫిక్స్ చేసుకున్నారు. ఆ చోట్ల ఆ ఫిక్స్ చేసిన టైంలో గ్రామ సభ అనేది తప్పకుండా మీరు కండక్ట్ చేయాలి. దానికి కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ ఆల్రెడీ మీరు అందరు కూడా ఇచ్చి ఉంటారు. త్రూ టామ్ టామ్ ఆర్ ప్రెస్ రిలీజ్ ఇచ్చి అందరికీ కూడా డిఫరెంట్ మోడ్స్లో రేపు గ్రామ సభ జరగబోతుంది అని మీరు చెప్పి ఉంటారు. చెప్పలేదంటే ఇప్పుడు కూడా టైం ఉంది. యూ ఎన్షోర్ దట్ పర్టికులర్ విలేజ్లో ఎక్కడ ఏ టైంలో జరుగుతుంది అని మీరు అందరికీ కూడా తెలియచేయండి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండోది అక్కడ ఉన్న అరేంజ్మెంట్. సో అరేంజ్మెంట్కి అక్కడ ఎంతమంది వస్తారు, వాళ్ళకు కావాల్సిన వాటర్, మీరు అక్కడ చైర్స్ అరేంజ్ చేసి పెట్టే చైర్స్, కొన్ని చోట్ల ఒక టిపికల్ గ్రామ సభ అంటే ఫ్లోర్ మీద అందరు కూర్చొని అందరు సమానం అనే ఒక పాయింట్ దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో కొన్ని చోట్ల అలా కూడా అరేంజ్ చేస్తారు. ఇట్స్ అప్ టు యూ. మరి ఈ గ్రామ సభాస్ అనేటువంటిది ప్రపంచంలో ఒక రికార్డుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు మరి ఈ గ్రామ సభలు అనేటువంటిది నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2 సర్క్యులర్లు అనేటువంటి ఇవ్వడం అనేటువంటి జరిగింది. 14/8/2024 ఇచ్చినటువంటి సర్క్యులర్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పనుల ఆమోదం కొరకు మొదటి సర్క్యులర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ సర్క్యులర్లో ప్రధానంగా గ్రామ సభలో యాక్టివిటీస్ టు బి టేకన్ అప్ అనేది మనకి ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇందులో ప్రధానంగా ఉపాధి హామీ పథకం చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలు, దాని యొక్క నిర్వహణ విధానం, ఉపాధి హామీ కూలీలకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి, వారికి ఏ విధంగా జీవనోపాధులు మెరుగుపరచాలి అనేటువంటి దాని. ముళ్ళమూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా వై నాగరాజు బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా ముళ్ళమూరుకు బదిలీ చేయడం ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నారు. 2012 బ్యాచ్కి చెందిన ఎస్ఐ వై నాగరాజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. దేశం కోసం తన సర్వసంపదను త్యాగం చేసిన ధన్యజీవి ప్రకాశం పంతులు అని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. ప్రకాశం పంతులు జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని కొనియాడారు. ఆయన 153వ జయంతి సందర్భంగా లాయర్పేటలోని ప్రకాశం పంతులు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో విగ్రహానికి ఏర్పాటు చేసిన ప్రకాశం పంతులు వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.
మంగమూరు రోడ్డును ప్రకాశం పంతులు రోడ్డుగా నామకరణం చేసి అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్ ఆదిపూడి శాండిల్య, కార్పొరేటర్ ఆదిపూడి గిరిజా శాండిల్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు కామరాజుగడ్డ కుసుమకుమారి, పసుపురేటి శ్రీనివాసరావు, శేషయ్య, ఫణి, వంశీ, సాయి, సుబ్బయ్య, బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి 153వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఇప్పుడే ఆయనకి నివాళులు అర్పించాం. అదేవిధంగా ఇక్కడ లాయరపేటలో ఇక్కడ కూడా ఎక్కువ బ్రాహ్మణ్స్ ఉండే ఏరియా, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక మంచి విగ్రహం కూడా పెట్టుకోవటం, ఇక్కడ ఒక ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోడ్డుకు కూడా ప్రకాశం పంతులు గారి పేరు మీద తొందరలోనే దాన్ని కూడా లాంచ్ చేస్తాం. ఇప్పుడు ఇది మంగమూరు రోడ్డు అని లేకపోతే ఇంకో రోడ్డు అనేది కాకుండా ప్రకాశం పంతులు గారు రోడ్డు మీదే పెట్టేటట్టుగా దాన్ని కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటాం. రెండవది, ఏదైతే ప్రకాశం పంతులు గారు మన జిల్లా వాసి అవటం మన అదృష్టం, అది ఆయన ఆ రోజుల్లో చేసిన సేవలను ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏ విధంగా అయితే దేశం కోసం పోరాడో, రాష్ట్రం కోసం పోరాడో, అలాంటి వ్యక్తులు వాళ్ళు చేసిన త్యాగాలను కూడా మనం చేసుకుంటా పోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ కూడా మంచి కార్యక్రమం పెట్టడం, మన ఎంపీ గారు అందరం కూడా రావటం చాలా సంతోషం అని చెప్పేసి, మన కార్పొరేటర్లు కానీ మన ముఖ్య నాయకులు అందరూ కూడా రావటం చాలా సంతోషం. ఇదిగో ఈయన ఒక ప్రకాశం పంతులు గారు మనవడు, మునిమనవడు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా 2015లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి జయంతిని అధికారపూర్వకంగా జరిపించాలని చెప్పేసి ఆ రోజే జీవో పాస్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ అధికారికంగా ప్రకాశం పంతులు గారి జయంతి జరుపుకోవడం మా అందరికీ ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆయన ధైర్య సాహసాలు కానివ్వండి, ఆయన రాజకీయం కానీ, నీతి రాజకీయం కానీ, రేపు భవిష్యత్తులో పిల్లలందరికీ కూడా ఇది ఒక పాఠంగా ప్రచరించారని చెప్పేసి ప్రతి ఒక్కరం కోరుకుంటూ, ఎందుకంటే ఇవాళ ఆయన చేసినటువంటి సేవలు ఆంధ్రప్రదేశ్కి మరువలేనటువంటివి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క రూపాయిని కూడా ప్రజాసేవ కోసం, దేశ సేవ కోసం ఉపయోగించి చివరికి కట్టుబట్టలతోటి ఆయన చనిపోయే రోజుకి ఆయన దగ్గరలో ఒక రూపాయి కూడా లేకుండా అటువంటి నిస్వార్థ రాజకీయ నాయకుడు ఆయన పేరుని మన జిల్లాకు పెట్టుకోవటం, అందులో ఆయన మన జిల్లా వాసి కావటం మనందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఈ మంగమూరు రోడ్డుకి ప్రకాశ పంతులు గారి రోడ్డు అని చెప్పి దీన్ని ఆల్రెడీ కౌన్సిల్లో తీర్మానం చేసి చేయడం జరిగింది. దానికి కూడా ఎంత పెద్ద మనసుతోటి మన ఎమ్మెల్యే గారు యాక్సెప్ట్ చేసి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆర్చిని నిర్మాణం చేద్దామని చెప్పి కూడా ఆయన మాకు చెప్పడం జరిగింది. దానికి కూడా వారికి ఈ జయంతి సందర్భంగా వారికి మా బ్రాహ్మణ కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ కనీసం 280 అందేలా చూడాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఆర్వి కృష్ణతేజ అధికారులను సూచించారు. సూరారెడ్డిపాలెం జయవరం గ్రామంలో పంచాయతీరాజ్ ఉపాధి అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో సందర్శించారు. సూరారెడ్డిపాలెంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించి అక్కడ పనిచేస్తున్న ఉపాధి కూలీలతో మాట్లాడారు. వారికి నిత్యం 300 రూపాయలు చెల్లించాల్సి ఉండగా 231 మాత్రమే ఇస్తుండటంపై అధికారులను కృష్ణతేజ ప్రశ్నించారు. కనీసం 280 రూపాయలు అందేలా చర్యలు తీసుకోవాలని, 100 రోజులకు పైగా పని కల్పించాలని ఆదేశించారు. అనంతరం జయవరం గ్రామంలో రైతు పొలంలో మొక్కలు నాటారు. జిల్లాలో ఉద్యాన పంటలు చాలా తక్కువగా ఉన్నాయని, వాటి విస్తీర్ణం పెంచాలని కోరారు. గోకులం షెడ్లకు సంబంధించిన పనులు 23న గ్రామ సభలు పెట్టి తీర్మానం పొందేలా చూడాలన్నారు. ఆయన వెంట జడ్పీ సీఈఓ అర్జునరావు, పంచాయతీ ఇంజనీర్లు జె రవిబాబు, హరిబాబు, ఎంపీడీఓ రత్నజ్యోతి, ఒంగోలు క్లస్టర్ ఏపీఓ వెంకటస్వామి, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అప్రూవల్ ఎంత ఇచ్చారండి? కోల్కత్తాలో జూనియర్ వైద్యాలయాలపై అత్యాచారం చేసిన దోషులను వెంటనే శిక్షించాలని ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నాగిశెట్టి మోహన్ దాస్, ఏల్చూరి సురేంద్రలు డిమాండ్ చేశారు. జస్టిస్ వీ వాంట్ జస్టిస్
కోల్కతా జూనియర్ డాక్టర్పై జరిగిన సంఘటనకు నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. ఆర్జీ కార్ ఆసుపత్రిలో పీజీ చదువుతూ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ను అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం హేయమైన చర్య అని, కాలేజీ యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకరించేటట్లు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరపడం హర్షణీయమని అన్నారు. ఈ కేసు సుప్రీంకోర్టు త్వరితగతిన విచారణ జరిపి దోషులను శిక్షించాలని, అలాగే కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. మృతి చెందిన విద్యార్థినికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, మహిళా న్యాయవాదులు సిరిగిరి సరళ, కె అరుణ, దీప, లత తదితరులు పాల్గొన్నారు. అలాగే దేశం మొత్తం గగ్గోలు పెట్టిన తరుణంలో సుప్రీంకోర్టు వారు సుమోటోగా టేక్ ఓవర్ చేసి అది హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన సూపరింటెండెంట్ ఆఫ్ ది హాస్పిటల్స్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న సుప్రీంకోర్టులో రిపోర్టు కూడా రావడంతో అతి దారుణంగా హింసాత్మకంగా చనిపోయినటువంటి అమ్మాయి నిజంగా దురదృష్టవంతురాలు. ఇంత నూతన ఉన్నత జీవనం గడుపుతూ ఒక లేడీ డాక్టర్గా ఆ కుటుంబానికే కాకుండా పాపం ఆమె ఎంతో సర్వీస్ చేసి ఉండాల్సింది. చిన్న వయసులో తెల్లవారుజాము 3 గంటల ఆ ప్రాంతంలో జరిగింది. ఆ ఉన్మాదుని అరెస్ట్ చేస్తే వాడు ఎంత దుర్మార్గం చెప్తున్నాడంటే చాలా దురదృష్టకరం. ఒక పట్టణంలో, కలకత్తా పట్టణంలోనే సెక్యూరిటీ లేకపోతే సామాన్య స్థలంలో ఉండేటువంటి స్టూడెంట్స్కి సెక్యూరిటీ ఎలా ఉంటుంది అనేది చాలా ఆందోళనకరంగా ఉంది. అందువల్ల మా వంతుగా ఆ చనిపోయిన అమ్మాయి మనసుకి శాంతి కలిగించాలని, అదేవిధంగా సుప్రీంకోర్టుకి వారు చేయబోయే చర్యలకి మద్దతు తెలియజేస్తూ మా సొంత సంఘీభావంగా ఈరోజు మేము ఈ నిదర్శనం చేయడం. డాక్టర్పై జరిగినటువంటి అత్యాచారానికి మరియు ఆమెని హత్య చేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించి ఆ కేసుని నీరుగార్చాలన్న ఉద్దేశంతో యూపీ గవర్నమెంట్ అంతా ఏకమయ్యి ఇది కేసుని ఆత్మహత్యగా చిత్రీకరించి కేసుని నీరుగార్చాలని ప్రయత్నం చేస్తున్నందుకు ఆ వారి కుటుంబానికి న్యాయం జరగాలి. అలాగే ప్రతి మహిళ కూడా అసలు వాళ్ళు బయట తిరిగితేనే ఎంతో ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితుల్లో స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ, హాస్పిటల్లోనూ ఇటువంటి చర్యలు జరగడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇటువంటి పరిస్థితులు మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టాలు కూడా కఠినతరం అవ్వాలి. ఈ విధంగా చేసినటువంటి వ్యక్తిని ఎవరినైనా సరే బహిరంగంగా విడితీసేటువంటి పరిస్థితి వస్తే కానీ కొంతలో కొంత మార్పు అయినా వస్తుంది. లేకపోతే ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ మానవ ప్రతి ఒక్కరిలోనూ ఆడవాళ్ళకి ముందు అంటున్నారు, సపోర్ట్ చేస్తున్నామంటున్నారు. ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో సమాజాన్ని కూడా మేము ప్రశ్నించాలని కూడా మేము అనుకుంటున్నాము. ఈ రోజుల్లో వేషధారణ వల్ల అమ్మాయిలను కానీ ఒక మహిళలను కానీ ఏదో వేధిస్తున్నారు, కానీ వాళ్ళ వేషధారణలో మార్పు రావాలని ఎంతోమంది అధికారులు అన్నారు. కానీ ఏ వేషధారణలో ఉన్నదండి ఈవేళ ఆ ట్రైనీ డాక్టరు? ప్రతి బిడ్డని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఉపవాసాలు చేసి బిడ్డలో వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళని డాక్టర్లకు ఒక ప్రొఫెషనల్గా చూడాలి. 10 మందికి మేము చేయలేకపోయినా ఆ రోజుల్లో మా జనరేషన్లో చేయలేకపోయినా మా బిడ్డలైనా 10 మందికి న్యాయం చేస్తారు, 10 మందికి సేవ చేస్తారన్న ఉద్దేశంతో సమాజంలోకి మేము బిడ్డల్ని పంపిస్తుంటే చాలా ఇన్సిడెంట్స్ చూసాము. కానీ సభ్య సమాజం సిగ్గుపడేటట్లుగా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నము, అదేవిధంగా సీన్ ఆఫ్ అఫెన్స్లో అన్ని మార్చే ప్రయత్నము, పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడము, ఇలాంటివన్నీ వ్యవస్థలో లోపాలని ఏలెత్తి చూపిస్తూ ఉన్నాయి. ఈ వ్యవస్థలో లోపాలన్నింటినీ సుప్రీంకోర్టు వారు పరిగణలోకి తీసుకొని సుమోటోగా కేసు తీసుకొని చాలా లోతుగా విశ్లేషణ జరిపి ప్రభుత్వాలకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని మ్యాండేట్స్ కూడా ఇచ్చారు. ఎలాంటి ఎథిక్స్ కమిటీ ఉండాలి, ఎలాంటి కమిటీలు ఉండాలి, రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది. కానీ ఒక సుప్రీంకోర్టు చెప్తేనే చెయ్యాలి అనేది కాదు, రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని, స్వేచ్ఛ అనే హక్కును హరించే విధంగా వ్యవస్థలు ఈ విధంగా. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దనరావు, కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడ సుజాతలు తిలకించారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా నిర్వహించిన అనేక ఉద్యమాల్లో ప్రకాశం పంతులు ప్రధాన భూమిక పోషించిన వాటి
గట్టాలతో కళ్లకు కట్టేలా ఏర్పాటు చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు ముని మనవడు సంతోష్ కుమార్తో పాటు స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను మంత్రి స్వామి, ఎంపీ మాగుంట, దామచల్ల జనార్దన్ రావు సత్కరించారు. సార్ అమ్మ క్రాస్ అంటారు. ప్రకాశం పంతులు ముని మనవడు సంతోష్ కుమార్తో పాటు స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబ సభ్యులను ఎంపీ మాగుంట, దామచల్ల జనార్దన్ రావు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. సంతపేటలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఉత్తరారాధన సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ మందిరానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన వెరిని అధ్యక్షులు చింతపల్లి గోపిచంద్ ఆహ్వానించి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా హరికథా కళాకారిణి వేదవతి చేసిన శ్రీ సీతారాముల కళ్యాణం హరికథా గానం వీణులు విందు చేసింది. కార్యక్రమంలో మేయర్ గంగాల సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ గిరిజ షాండిల్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి కార్యక్రమం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథపాలకురాలు కాసు ఆదిలక్ష్మి, ఉపగ్రంథ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి తదితరులు టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టంగుటూరు ప్రకాశం పంతులు లాయర్గా, ముఖ్యమంత్రిగా, స్వాతంత్ర సమరయోధులుగా చిరస్మరణీయమైన జీవితాన్ని గడిపారని కాసు ఆదిలక్ష్మి అన్నారు. అత్యంత పేదరికం నుండి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రిగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ప్రజారంజక పాలన చేశారని అన్నారు. గాంధీ పిలుపునందుకుని స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ ముష్కరులకు గుండెలు ఎదురుడ్డి నిలబడిన స్వతంత్ర సమరయోధులు అని పేర్కొన్నారు. అటువంటి మహానుభావుని జీవితాన్ని భావితరాలు స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలని పేర్కొన్నారు. విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, ఇంపాక్ట్ ఫౌండేషన్ ట్రైనర్ షిరిడి సాయిరామ్, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మేము జరుపుకున్నాము. పిల్లలు, పాఠకులు, సిబ్బంది అందరూ హాజరయ్యారు. ప్రకాశం పంతులు గారు ఈయన టంగుటూరు మండలంలోని ఓలూరు గ్రామం జన్మించారు. ఈయన ఆంధ్రకేసరి బిరుదాంకుతుడైన ప్రకాశం పంతులు గారు రాజకీయవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, న్యాయవాదిగా మన జిల్లాలో ఎంతగానో పేరు తెచ్చిన వ్యక్తి. 1953లో కూడా మన ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాజధాని కర్నూలులో కూడా ప్రమాణస్వీకారం చేసి 1957లో ఆయన 87 ఏట ఆయన ఆంధ్రకేసరి తనం సాధించారు. ఇలాంటి గొప్ప వ్యక్తి మన ప్రకాశం జిల్లాలో ఉన్నందుకు ఆయన మంత్రి ధైర్యశాలి, ఆయన సాహసి, ఆయన మంచి స్వాతంత్ర సమరయోధుడు. ఆయన పరిషత్ పట్టా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పొందిన ఘనత మన ప్రకాశం పంతులు గారిదే. ఇలాంటి గొప్ప వ్యక్తి మన జిల్లాలో ఉండడము, పుట్టడము, ఆయన జయంతి జరుపుకోవడం కూడా పెద్ద ధన్యతగా భావిస్తున్నాను. పేరులోనే ఉంది ప్రకాశం గారి గొప్పతనం ఏంటో. ప్రకాశం గారు చనిపోయి దాదాపుగా 70 సంవత్సరాల పైన గడిచినప్పటికీ కూడా ఈరోజు కూడా మనం తన జన్మదినాన్ని గుర్తుంచుకొని ఇంత గొప్పగా జరుపుకుంటున్నాము అంటే ఎంతోమందికి స్ఫూర్తినివ్వడం కోసం మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మన ప్రకాశం జిల్లా పేరు మీద. ఎంతోమంది రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, ఎంతోమంది గతించిపోయారు, కానీ ఎంతమంది ఉన్నా సరే మనం ఈరోజు కూడా ఇంత గొప్పగా తన గురించి చెప్పుకుంటున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థుల్లో కనీసం ఒకళ్ళలోనూ ఆ స్ఫూర్తి రగలకపోతుందా, మళ్ళీ అంత గొప్ప ఖ్యాతిని మన దేశానికి మన తర్వాత యువతరానికి అంతకి కూడా ఆదర్శంగా ఉంటారనేటువంటి భావంతో చేసేటటువంటి ప్రయత్నం ఈ విధంగా చేసుకోవడం ఎంతో గొప్ప విషయం అండి. ఇది ఎంతోమందికి స్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ. అత్యున్నత వ్యక్తిత్వం ఆయనది. బ్రిటిష్ తుపాకులకు ఎదురుడ్డి గర్జించిన ధీశాలి అతను. వేలాది మందిలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని రేకొందించడమే కాకుండా తన యావదాస్తిని ధారపోసి ప్రజల మనసుల్లో నిలిచిపోయిన మనిషి. ఆ పేరు వింటే చాలు ప్రతి ఒక్కరి హృదయం పులకరిస్తుంది. ఆయనే టంగుటూరి ప్రకాశం పంతులు. ఉమ్మడి మద్రాసు నుండి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించి ఎనలేని ఖ్యాతి ఈ గడ్డకు తీసుకొచ్చారు. నేడు ఆ మహనీయుని 153వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. అది 19వ శతాబ్దం భారతదేశం. మన దేశాన్ని ఆక్రమించి భరతమాతని, ఆ మాత ముద్దుబిడ్డల్ని బానిసలుగా మార్చి రాజ్యమేలుతున్నారు ఆంగ్లేయులు. ఎందరో మహానుభావులు ఈ దాస్య శృంఖలాలను తెంచి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావటానికి ప్రాణత్యాగం చేశారు. ఇంకెంతోమంది వాళ్ళకి ఎదురెళ్ళి జైలు పాలయ్యారు. కానీ మన తెలుగు నేలపై పుట్టిన ఓ వ్యక్తి ఆ ఆంగ్ల సైనికుల తుపాకులకు తన ఛాతిని చూపించి దమ్ముంటే కాల్చండిరా అంటూ కొదమసింహంలా గర్జిస్తూ తుపాకీ గుండుకు తన గుండెను ఎదురొడ్డారు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో కూడా గాంధీజీ పిలుపును అందుకొని తెల్లదొరలకి ఎదురెళ్లారు ఆంధ్రకేసరి. స్వాతంత్రం వచ్చాక కూడా మహానాయకుడిగా, సంఘ సంస్కర్తగా అన్నింటినీ మించి నాయకత్వానికి, నిజాయితీకి, వినమ్రతకి నిలువెత్తు నిదర్శనం ఆయన. ఆయన ఎవరో కాదు, ఆంధ్రకేసరి అన్న బిరుదాంకితులు టంగుటూరి ప్రకాశం పంతులు. యావత్ భారతదేశ చరిత్ర తనకంటూ ఒక ప్రత్యేకత ముద్రవేసి జోహార్ అనిపించుకున్న ఆయన గురించి ఈ తరం తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి, ఆచరించాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 64వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా వాసి అయిన ఆయనకు నివాళులర్పించటం జిల్లా ప్రజలు చేసుకున్న పుణ్యం. సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య వివాహమైంది. ఆ దంపతులకు ఆడపిల్లలు, 3 మగపిల్లలు జన్మించారు. 3 మొదటివాడు టంగుటూరి ప్రకాశం పంతులు. వినోదరాయునిపాలెంలో కొంతకాలం చదువు సాగించాక తన తాతగారి దగ్గర మరికొన్ని రోజులు చదువుకున్నారు. చదువు కోసం నాయుడుపాలెంలో ఉన్న బడిలో చేర్పించారు. అక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు. అదే సమయంలో వెంకటపతి రాజాగారి ఆస్థానంలో ఉన్న ఏనుగులు స్వర్ణముఖి నది ఒడ్డున తిరుగుతూ ఉండేవి. ఆ సమయంలో పంతులు గారికి ఒక ముస్లిం వ్యక్తితో పరిచయం ఏర్పడటమే కాకుండా ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహంతోనే పంతులు గారు ముస్లిం వ్యక్తితో కర్రసాము, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు.
ఒకసారి పంతులు గారు స్కూల్ ఫీజు కట్టడం కోసం డబ్బులు లేక 30 మైళ్ళ దూరంలో ఉన్న వారి అక్కగారి ఊరు అద్దంకి నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన వారికి అక్కగారు లేరని తెలియడంతో తిరిగి మళ్లీ నడుచుకుంటూ ఒంగోలుకి చేరుకొని దిగాలుగా కూర్చొని ఉన్నారు. అప్పుడు ప్రకాశం పంతులు గారి తల్లిగారు 3 రూపాయల ఫీజుల కోసం తన పట్టు చీరను తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారట. అక్కడికి వెళ్ళిన ఆయన తన చివరి రోజుల్లో సైతం, నేను ఇలా నడుస్తున్నాను కాబట్టే నా నడకే నా ఆరోగ్యమని అందరితో చెప్పేవారట. అలానే పంతులు గారు చదువు కోసమని హనుమంతరావు నాయుడు గారు ఎన్నో అప్పులు చేసి పంతులు గారిని వకీలు చేయడం కోసం తన ఇంటిని కూడా తాకట్టు పెట్టారు. ఇది ఇలా ఉండగా ప్రకాశం పంతులు గారి కోసం ఎక్కువ సమయం గడపడంతో వాళ్ళమ్మగారు పంతులు గారికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకొని అద్దంకిలో ఉన్న అక్కయ్య జానకమ్మగారు కాలం చేయటంతో తన కూతుర్ని పంతులు గారికి చేసుకునేటట్టు మాట తీసుకొని పంతులు గారికి ఇచ్చి పెళ్లి చేయటం జరిగింది. పెళ్లి తర్వాత కుటుంబమంతా రాజమండ్రికి మార్చి ప్రాక్టీస్ మొదలుపెట్టి తమ్ముళ్లలో ఒకరిని లాయరు, మరొకరిని డాక్టర్ని చేసి ప్రకాశం పంతులు గారు ఆయన వకీలుగా దినదినాభివృద్ధి చెందుతూ తమ్ముళ్లకు పెళ్లిళ్ళు చేసి వారి వారి పిల్లలను కూడా చదివించేవారు. అలానే తను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన తన గురువు హనుమంతరావు నాయుడు గారి పిల్లల్ని చదివించడమే కాక ఆయన చనిపోయే వరకు కూడా నెల నెల వారికి మనీ ఆర్డర్ చేసి గురు శిష్యుల అనుబంధాన్ని చాటారు. ప్రకాశం పంతులు గారు అలాగే వారి పిల్లలకు ఇళ్ళు కట్టించి వారికి పెళ్లిళ్ళు చేసి తమ బాధ్యతను నిలబెట్టుకున్నారు. రాజమండ్రిలో అప్పట్లో మున్సిపల్ చైర్మన్ అవటం అంటే చాలా కష్టం. అప్పటికే కాకలు తీరిన నేతలు తిష్ట వేసుకుని కూర్చున్నారు. కానీ వారు సరిగ్గా పనిచేయని కారణంగా చాలామంది ప్రకాశం పంతులు గారి దగ్గరికి వచ్చి, మీరు ఎన్నో కేసులు వాదించి ఇంతమందికి సహాయం చేస్తున్నారు కదా, ఇలాంటి మీరు ఎందుకు పోటీ చేయకూడదు అని అడగటంతో పంతులు గారు అయిష్టంగా ఒప్పుకొని అతి కష్టం మీద గెలిచారు. పంతులు గారు రాజమండ్రిని శుభ్రం చేయించేవాళ్ళు. అందరూ పంతులు గారిని కలిసి, మనలో ఎవరూ లేరు, మీరు లండన్ వెళ్ళి బారిస్టర్ కావాలని అడగగా పంతులు గారు, ఏంటి బారిస్టర్ చదవటం ఏంటి, చాలా డబ్బులతో కూడుకున్న వ్యవహారం, నేనేదో సంపాదించుకున్నాను కానీ ఈ డబ్బులు ఎందుకు సరిపోవు అని అంటుంటే, ఓకే అందుకు తగిన సహాయం చేస్తాం, మీరు చదివేరండి అని ముక్త కంఠంతో చెప్పడంతో సరే అని ఒప్పుకున్నారు. కానీ పంతులు గారి అమ్మగారికి మాత్రం ఎంతమాత్రం ఇష్టం లేదు. చిన్న చిన్న అవాంతరాలు ఛేదిస్తూ లండన్కు చేరుకున్నారు. చేరుకున్నాక ప్రాంతాన్ని, పరిసరాలను మర్యాదగానే వారి సిస్టమ్ని చూసి, నా దేశం కూడా ఎప్పుడు వృద్ధి చెందుతుందని అనుకునేవారట. ఈ క్రమంలోనే అక్కడ లాలా లజపతిరాయ్, తిలక్, సుభాష్ చంద్రబోస్ గారి సభల్లో కూడా పంతులు గారు పాల్గొనేవారు. తిరునల్వేలిలోని కలెక్టర్గా పనిచేస్తున్న ఆష్ 1907లో కాల్చి చంపబడ్డాడు. ఆ సంఘటన బెంగాల్కు చెందిన శ్వేతా బిపిన్ చంద్రపాల్ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజపూరితంగా ప్రసంగాలు చేస్తున్న సందర్భంలో జరిగింది. ప్రకాశం పంతులు గారు ఈ కేసులో ముద్దాయి తరపున వాదించి శిక్ష పడే విధంగా చేశారు. ప్యారిస్ కార్నర్ వద్ద మద్రాసు హైకోర్టు సమీపంలో నౌక ఉపరితలంగా విపరీతంగా పెరిగిపోయింది. వాళ్లను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు. పార్థసారథి అనే యువకుడు కాల్పులకు గురై అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని సమీపించిన వారిని పోలీసులు హెచ్చరించారు. దీనితో కోపోద్రిక్తుడైన ప్రకాశం పంతులు గారు ధైర్యంగా రొమ్ము చూపించి, ధైర్యం ఉంటే కాల్చివేయండిరా అని ఎదురెళ్ళాడు. పంతులు గారి తెగింపుకి తెల్లదొరలు సైతం వెనుకడుగు వేశారంటే అతిశయోక్తి కాదు. ఈ సాహసం తర్వాతనే ఆంధ్రకేసరి అని బిరుదు వరించింది. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు బాధ్యతలు చేపట్టడం ప్రకాశం జిల్లా వాసులుగా మనందరికీ గర్వకారణం. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో ధీటుగా పాల్గొన్నారు. అంతకుముందు పంతులు గారు, మనలో మనకి గొడవలు ఎందుకు, మీరు ముఖ్యమంత్రిగా చేయండి, నేను రెవెన్యూ మినిస్టర్గా పనిచేస్తానని ఆయన ఆ పదవిని సైతం వదులుకొని ప్రజా శ్రేయస్సు కోసం తోడ్పడ్డాడు. తన పుట్టిన తెలుగు నేలకు కూడా ఎంతో కృషి చేశారు. అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం మద్రాసులో నుంచి వేరుగా ఏర్పడినప్పుడు రాజధాని విషయంలో అనేక ప్రాంతాల్లో నేతలు మా దగ్గర అంటే మా దగ్గర ఉండాలని గొడవలు పడుతున్న సమయంలో ఒక పెద్ద మనిషిగానే కాకుండా ఒక మనసున్న మానవతావాదిగా ఆలోచించి అందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. రాయలసీమను వెనుకబడి ఉన్న కారణంగా రాయలసీమలోని కర్నూలు రాజధానిగా తీర్మానించి అందరి నోళ్లు మోయించారు. ఈ విధంగా మరోసారి ప్రజల శ్రేయస్సు కోరే చెరగని ముద్రను వేశారు. ప్రజల
సంక్షేమార్థం ప్రకాశం పంతులు గారు తన వ్యక్తిగత భద్రతను జవహర్లాల్ నెహ్రూ చేసిన హెచ్చరికలను లెక్క చేయక 1948 నిజాం పాలనలో ఉన్న హైదరాబాదు రాష్ట్రాన్ని సందర్శించాడు. నిజాం యొక్క సహాయ సహకారంతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న రజాకార్ల నాయకులు కాసిం రిజ్వీని కలిసి తన అదృష్టాన్ని చాలా దూరంగా లాగుతున్నాడు అని హెచ్చరిక చేశాడు. అసలు రజాకార్లతో మాట్లాడటానికి భయపడే రోజుల్లో ప్రసన్నం చేసుకున్న మహోన్నత వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆయన ఆంధ్రకేసరి మాత్రమే కాదు, తెలుగు సింహం. ఈ సందర్భంలో ప్రకాశం పంతులు గారి ధైర్యానికి మెచ్చి రజాకార్లు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. పంతులు గారి వయస్సు పైబడిన ఆయన పద్ధతులను విస్మరించేవారు కాదు. కర్నూలులో ముఖ్యమంత్రి పదవి ముగిశాక నెల రోజుల పాటు ఒంగోలులో ఉండి హైదరాబాదుకు మకాం మార్చారు. హైదరాబాదులోని నివసించేటప్పుడు తనతో పాటు కలిసి పనిచేసిన నేతలను సంజీవరెడ్డి గారు, విశ్వనాథం గారు, కళా వెంకటరావు గారు ఎవరు వచ్చినా దూరం నుంచే వస్తున్నారని తెలిసి ఇంట్లో వాళ్ళకి చెప్పేవారట. అంతటి గ్రాహక శక్తి ప్రకాశం పంతులు గారిది. ఆయన పేరు మీద ప్రకాశం బ్యారేజ్, ప్రకాశం జిల్లా ఏర్పడ్డాయి. అంతేకాకుండా పలు స్కూళ్లకు ఆయన పేరు పెట్టి ఆయా ప్రభుత్వాలు కొంతైనా ఆంధ్రకేసరి రుణం తీర్చుకున్నాయి. తెలుగు జాతి, భరత జాతి ఉన్నంత వరకు ఆ మహోన్నత వ్యక్తిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు గుర్తుకు వచ్చేటట్టు తన ముద్ర వేసి అనంత వాయువుల్లో కలిసిపోయారు. జోహార్ ప్రకాశం పంతులు గారు, జోహార్ జోహార్, అమర్ రహే అమర్ రహే, ప్రకాశం పంతులు గారు అమర్ రహే. జై హింద్. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఉత్తమ ఛాయాచిత్రం ఫోటోలలో అనేకసార్లు విజేతగా నిలిచిన బెస్ట్ కెమెరామెన్ హిందూ ఫోటోగ్రాఫర్ కొమ్మూరి శ్రీనివాసరావు అని ట్రాఫిక్ సిఐ పాండురంగారావు అన్నారు. నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన శ్రీనివాసరావు అభినందన సభను ఏఎంసీ భవనంలో నిర్వహించారు. ఉత్తమ చిత్రం రావాలంటే ఓర్పు నేర్పు అవసరం అని ఇలాంటి లక్షణాలు పుణికిపుచ్చుకున్న కొమ్మూరి శ్రీనివాసరావు అని పలువురు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంసీఏ అధ్యక్షులు వేల్పూరి నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు షేక్ ఇప్తేకర్, కార్యదర్శి ప్రతాప్రెడ్డి, కోశాధికారి ఏ రాజశేఖర్, బాలాజీ కుమార్, TB9 రాజు, మారుతి, వెస్ప, హరి, బాబీ, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మంచి అద్భుతమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రపంచ ఫోటోగ్రాఫ్ దినోత్సవ సందర్భంగా మన ఒంగోలు నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచి మంచి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నటువంటి కొమ్మూరు శ్రీనివాస్ గారికి నా తరఫున, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ఈ ఒంగోలు ప్రజానికం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి ఇంకెన్నెన్నో మంచి పథకాలు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము కూడా మాకు చిన్న మనవి, మా యొక్క ఈ సమస్య ట్రాఫిక్ అనేది చాలా ప్రతిరోజు కూడా ఒక యుద్ధం లాంటిదే. దానిలో కూడా మంచి మంచి ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు కూడా మంచి వినూత్నంగా తీసి మాకు అందించి ఈ ప్రజలకు అవేర్నెస్ కల్పించడంలో మాకు కూడా భాగస్వామి కావాలని చెప్పేసి మీ అందరూ కూడా శ్రీనివాస్ గారు మరింత మాకు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా మంచి సేవలు అంటే మంచి సజెషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ ఫోటోగ్రఫీ ద్వారా జనాలకు తెలియపరిచే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన మిత్రుడు శ్రేయభిలాషి, మనతోటి చిరకాల మిత్రుడు, మనతో పాటు కలిసి ఈ మీడియా రంగంలో అనేక అవార్డులు అందుకున్నందుకు ముందుగా మన శీను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవల మరి నాగార్జున యూనివర్సిటీ నుంచి ఉత్తమ ఫోటోగ్రాఫర్గా ఎన్నికైనందుకు, ముఖ్యంగా మా మీడియా కెమెరామెన్ అసోసియేషన్ సభ్యునిగా ఉండటం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ అవార్డు మనకే కాదు, మన జిల్లాకే కాదు, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ మొత్తానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చినందుకు మరి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఒంగోలు సీవియన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జరిగిన సంగీత విభావిని కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వయం కృషికి మారుపేరు ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవి మాత్రమే అని మంత్రి శ్రీనివాసరావు అన్నారు. తన సినీ జీవితాన్ని చిన్న నటునిగా కెరీర్ ప్రారంభించి మెగాస్టార్గా అవతరించి తన రాజకీయ జీవితంలో ఎత్తుపల్లాలను అధిగమించి గొప్ప వ్యక్తిగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అన్నకు తగ్గ తమ్ముడిగా రాజకీయ రంగంలో ఒక సంచలనం సృష్టించి డిప్యూటీ సీఎంగా ఎదగడం ఆయన కృషి పట్టుదలకు నిదర్శనం అన్నారు. ఆయన మార్గ నిర్దేశకత్వంలో చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా ఉన్నారని తెలిపారు. చిరంజీవి యువత నగర అధ్యక్షులు వడ్డీ రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బు, కుర్ర ప్రసాద్ బాబు, పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి గారు మెగాస్టార్ సినిమా నటుడుగానే కాదు, సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈ దేశంలో యాక్సిడెంట్లు జరిగి లేకపోతే ఆపరేషన్ జరిగేటప్పుడు రక్తం లేక చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో ఒక బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేసి రక్తం లేకుండా దొరక్క ఎవరు చనిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన అభిమానులందరినీ కూడా ఆ ఉద్యమంలో భాగస్వామ్యం చేసినటువంటి గొప్ప దార్శనికుడు మెగాస్టార్ చిరంజీవి గారు. రక్తదానానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్, ఒక రోల్ మోడల్. ఆయన ఇచ్చినటువంటి పిలుపుని బేస్ చేసుకొని ఎన్నో వేల మంది ప్రాణాలని కాపాడినటువంటి చరిత్ర మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు. అంతేకాకుండా నేత్రదానం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని చూపు లేని వారందరికీ ఎంతోమందికి చూపు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. సినిమా రంగంలోనే కాకుండా సమాజం పట్ల, రాజకీయాల పట్ల కూడా చాలా ఎక్కువ అపేక్ష ఉంది. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి స్టార్లమ్ను కూడా పక్కన పెట్టి ప్రజారాజ్యం అనేటువంటి రాజకీయ పార్టీని స్థాపించి సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏనాడు ఎన్నికలలో పోటీ చేయడానికి అవకాశం అనేటువంటి అనేక జాతుల వాళ్ళకి, అనేక కులాల వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీ చేయించినటువంటి గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఏపీ స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూరి విక్టర్ ప్రసాద్ కడప నుండి విజయవాడ వెళుతూ మార్గ మధ్యంలో అద్దంకి వచ్చారు. అద్దంకి ప్రైవేటు హోటల్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు ఆతిథ్యం ఇచ్చారు. స్థానిక పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుని తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ ఐక్యవేదిక కార్యవర్గ సభ్యులు విక్టర్ ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు, శ్రీమన్నారాయణమూర్తి, విస్తర్ల వెంకట్రావు, సయ్యద్ హుస్సేన్, కొమ్మాలపాటి బుజ్జిబాబు, బత్తుల చందు, బాలచంద్ర, గాలంకి ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు. What?
శ్రీ సత్యాన్యూసులో నేటి మాట. మన గురించి మనం అతిగా చెప్పుకోకూడదు, మన గురించి ఇతరులు గొప్పగా చెప్పుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలి. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.